హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను దీపావళి పిక్ త్రీ గురించి మాట్లాడబోతున్నాను విచ్ ఈస్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఓకే సో ఈ కంపెనీ ఏ లెవెల్స్లో మనం బై చేయొచ్చు ఎక్కడ మన స్టాప్ లాసెస్ ఉండాలి టార్గెట్స్ ఏ విధంగా ఉండాలి అలాగే మల్టీ టైమ్ ఎనాలసిస్ మల్టీ చార్ట్ ఎనాలసిస్ని కూడా నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మనం ఈ ఈ చార్ట్స్ని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో అలాగే డిఫరెంట్ చార్ట్స్ పైన దీని అనాలిసిస్ అనేది కంప్లీట్గా చూద్దాము అండ్ ఆల్సో నేను మీకు స్టాప్ లాసెస్ రిస్క్ రివార్డ్స్ వీటన్నిటి గురించి కూడా నేను మీతో మాట్లాడతాను ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది థర్డ్ పిక్ దీపావళి థర్డ్ పిక్ ఫస్ట్ పిక్ ఈజ్ సేరా సేరా ఆల్రెడీ ఇప్పుడు మనం చూసినట్లయితే మోర్ దాన్ సెవెన్ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది ఓకే అండ్ సెకండ్ వచ్చేసి అశోక్ లేలాండ్ పిక్ ఓకే అండ్ థర్డ్ వచ్చేసి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ సో ఈ మూడు కంపెనీస్ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది విత్ ఫిక్స్డ్ ట్వంటీ పర్సెంట్ లాస్ ఓకే మూడు కూడా మ్యాక్సిమం లాస్ ఇందులో మనకు వచ్చేది ట్వంటీ పర్సెంట్ ఓకే సో ఈ ప్రాసెస్ ఎలాగ ఈ స్టాక్స్ని మనం లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ బేసిస్లో ఎలాగ మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎలాగ మన ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలి అదంతా నేను పార్ట్ వన్లో మాట్లాడాను సో ఫస్ట్ ఫస్ట్ వీడియో సేరాలో సో ఇప్పుడు నేను ఓన్లీ ఈ స్టాక్ ఏ లెవెల్స్ ది స్ట్రక్చర్ డిఫరెంట్ చార్ట్స్ పైన దీని ఒపీనియన్ వీటన్నిటిని నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మీరు ఛానల్కి వస్తే కనుక మన ఛానల్లో దేర్ ఆర్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ సో ఆ వీడియోస్ని చూడండి లెసన్స్ని చూడండి సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది లైక్ ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ని గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మీకు పెట్టాను ఓకే సో డెఫినెట్లీ ఈ ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనే కంపెనీ ఏంటంటే ఒక ఎవరికైనా పవర్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండస్ట్రీకి పవర్ కావాలి అంటే సో ఏదైనా కాటన్ మిల్లో లేకపోతే షుగర్ ఫ్యాక్టరీ ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళకి పవర్ సప్లై అనేది కావాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ అనమాట ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఓకే సో ఒక పవర్ ప్లాంట్ వాళ్ళు ఈ ఈ ట్రేడింగ్ని యూజ్ చేసుకుంటారు అలాగే ఒక షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఎవరికైతే పవర్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు కూడా ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ట్రేడింగ్ అనేది జరుగుతుంది ఓకే సో పవర్ జనరేటర్స్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళు లేకపోతే అలాగే పవర్ రిక్వైర్మెంట్ ఎవరికి ఉందో వాళ్ళు సో వాళ్ళందరికీ ఒక వేదిక అనేది ఈ ట్రేడింగ్ అనేది ఒక ప్లేస్లో జరుగుతుంది ప్లేస్ ఇన్ ద సెన్స్ దిస్ ఈస్ దిస్ ఈజ్ ద ప్లేస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్లేస్ అంటే ఇదేదో జగా కాదు బట్ ఏంటంటే ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లాంటిది ఓకే సో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ దగ్గర దగ్గర ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడింగ్ ఆన్ ఎలక్ట్రిసిటీ మనకి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ పైన జరుగుతుంది ఓకే సో యూనిక్ బిజినెస్ ఈ కంపెనీ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం నేను మాట్లాడుతుంది సో ప్రీవియస్లీ కూడా నేను ఈ స్టాక్ గురించి మాట్లాడటం జరిగింది ఓకే అండ్ కోవిడ్ ఫాల్లో కూడా సమ్ సమ్ పీపుల్ హూ హ్యాడ్ ఆస్క్డ్ ఆర్ ఫర్ సబ్ పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ దిస్ ఈస్ ద ఏరియా విచ్ వీ హ్యాడ్ సజెస్టెడ్ దిస్ స్టాక్ ఓకే సో ఆ టైంలో కూడా ఐ హ్యాడ్ మెన్షన్డ్ సమ్ ఇన్ సమ్ ఎనాలిసిస్ ఆర్ సమ్వేర్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ యాట్ ది స్టాక్ అని చెప్పి ఓకే అండ్ బిఫోర్ కోవిడ్ ఆల్సో ఇట్ గేవ్ అన్ ఆపర్చునిటీ అప్పుడు కూడా నేను ఈ కంపెనీ గురించి డిస్కస్ చేశాను సమ్ పీపుల్ హ్యావ్ డౌట్స్ రిగార్డింగ్ ప్రమోటర్ హోల్డింగ్ చాలా తక్కువ ఉంది అది ఉంది ఇది ఉంది బట్ ది స్టాక్ ఆల్రెడీ డబల్డ్ ఓకే సో ఆల్రెడీ ఆ లెవెల్స్ నుంచి ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ డబల్డ్ ఓకే అంటే మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ నియర్ టు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది అనమాట ఓకే సో ఇప్పుడు ఈ స్టాక్ ఏ లెవెల్స్ ఏంటి ఎక్కడ ఎలా ఉంది ఈ విషయాలన్నీ నేను మీతో మాట్లాడటానికి ట్రై చేస్తాను ఓకే సో స్టాక్ ఈజ్ నియర్ టు ఆల్ టైమ్ హై లైన్ నేను డిలీట్ చేస్తాను స్టాక్ ఈజ్ నియర్ టు ఆల్ టైమ్ హై మీరు చూసినట్లయితే సో ఇంతకు ముందు కూడా నేను ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడాను ఓకే సో ఇక్కడ ఒక నేను చూపిస్తాను మీకు దేర్ ఈజ్ ఏ రెసిస్టెన్స్ ఇయర్ విచ్ ఈస్ అరౌండ్ టూ టూ వన్ సెవెన్ ఆర్ టూ వన్ సెవెన్ నుంచి టూ టూ జీరో మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఉంది ఓకే సో బిఫోర్ మనం చూసినట్లయితే ఒకవేళ మీరు ఈ అనాలిసిస్ నేను చెప్పాను ఇంతకు ముందు కూడా ఓకే టెక్నికల్స్లో సో దిస్ దేర్ ఈస్ ఏ అవుట్ ఓకే సో ఇక్కడ దేర్ ఈజ్ ఏ బ్రేక్అవుట్ ఇన్ ది స్టాక్ బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఇక్కడ ఏం జరిగిందంటే అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓకే సో మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది పుల్ బ్యాక్ ఐ ఐసే దిస్ యాస్ ఎ బ్యాక్ అంతే కానీ రివర్సల్ అవ్వలేదు రివర్సల్ అయ్యింది అంటే లోయెస్ట్ పార్ట్ అనేది ఈ అనాలిసిస్లో ఉన్న లోయెస్ట్ పార్ట్ని మనం బ్రేక్ చేయటమే ఓకే సో దట్ ఈస్ నాట్ సీన్ హియర్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ది స్టాక్ హ్యాజ్ టేకెన్ ఏ గుడ్ సపోర్ట్ ఆ లెవెల్స్లో మంచి సపోర్ట్ తీసుకొని ఇట్ హ్యాస్ బౌన్స్డ్ అగైన్ సో ఇక్కడ మీరు చూడాల్సిన లెవెల్స్ వచ్చేసి టూ వన్ సెవెన్ ఓకే టూ వన్ సెవెన్ అబోవ్ కనుక సస్టైన్ అవుతుంటే దేర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఆల్ టైమ్ హైస్ ఓకే అలాగే మీరు కొద్దిగా కొ కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఓకే సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ వాట్ ఎవర్ యూ థింక్ బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ఏ వాల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ లెఫ్ట్ షోల్డర్ ఓకే దిస్ ఈజ్ యువర్ లైట్ రైట్ షోల్డర్ అండ్ దిస్ ఈజ్ యువర్ సో దిస్ ఇస్ యువర్ లెఫ్ట్ షోల్డర్ ఇది మీ హెడ్ ఆ తర్వాత రైట్ షోల్డర్ సో అబౌ టూ వన్ సెవెన్ ఈజ్ ఏ క్లియర్ బ్రేక్అౌట్ ఓకే సో అండ్ వాట్ ఎల్స్ సో ఇప్పుడు ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ చార్ట్స్ అంటే ఇది రీసెంట్లీ లిస్టెడ్ మీ టూ థౌసండ్ సిక్స్టీన్ సమ్ర్ దిస్ హెస్ బీన్ లిస్టెడ్ ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ జస్ట్ సెకండ్ ఓకే ఐ విల్ గో టు వీక్లీ చార్ట్ సో మంత్లీ చార్ట్స్లో చూసే అంత డేటా ఉండదు బికాజ్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇట్ ఈస్ లిస్టెడ్ ఇప్పుడు ఈ ఈ లైన్స్ నేను రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ యూ కెన్ సీ క్లియర్ కన్సాల్టేషన్ ఓకే మీకు కనిపిస్తుంది కదా సో ఆఫ్టర్ ఎ ర్యాలీ ఇది ప్రీవియస్ హైస్ నేను ఇక్కడ ప్రీవియస్ హైస్ తీసుకుంటున్నాను దిస్ ఈస్ యువర్ ప్రీవియస్ హైస్ ఓకే సో ప్రీవియస్ హైజ్ దగ్గర మనం చూసిన ఇప్పుడు దిస్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఆర్ కప్ అండ్ హ్యాండిల్ సో ఆఫ్టర్ దిస్ బ్రేక్అవుట్ ఇట్ ఈస్ Seriously consolidating in this area. Okay. Put man on 217 if it is sustaining above weekly close. Okay, then we can see okay, upper direction in the stock. Okay, and lower part of this consolidation, which is around 176, okay, or 180 manaki stop loss count. Okay, so this is regarding the candlesticks. Now I will show you the Rinco. Same picture on Rinko. ఓకే సో రెంకో చార్ట్స్లో మనం చూసినట్లయితే దిస్ ఈస్ ద లోయస్ట్ పార్ట్ ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నాం విచ్ ఇస్ టాప్ లాస్ విచ్ ఇస్ అరౌండ్ వన్ ఎయిటీ అని చెప్పాను అండ్ అలాగే దిస్ ఇస్ ద బ్రేక్అవుట్ విచ్ ఈజ్ అబౌవ్ టూ వన్ సెవెన్ ఓకే సో ఇది చూసినట్లయితే కంటిన్యూషన్ ఇక్కడ మీకు కంటిన్యూషన్ ప్రైస్ అని కనిపిస్తుంది విచ్ ఈజ్ అరౌండ్ టూ వన్ సెవెన్ సో దిస్ ఈజ్ ద రెన్కో ఇప్పుడు పాయింట్ అండ్ ఫిగర్లోకి వెళ్దాం వేర్ ఐ కెన్ సి టార్గెట్స్ ఆఫ్ అట్లీస్ట్ ఫస్ట్ టార్గెట్స్ ఆఫ్ టూ ఎయిటీ

అబౌ టూ వన్ సెవెన్ వెళ్తే ఇట్ విల్ ట్రిగ్గర్ ఎట్ ట్రిపుల్ టాప్ బై ఓకే అండ్ అలాగే మనకి స్టాప్ లాస్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ ఓకే సో ఇవే పారామీటర్స్ని ఐ విల్ ఎంప్లాయ్ హియర్ ఈ పారామీటర్స్ని ఇంతకుముందు నేను మీకు చూపించిన స్టాకులో ఇంతకుముందు నేను చూపించిన ఎక్సెల్ షీట్ దిస్ ఎక్సెల్ షీట్ నేను మీకు డిస్కస్ చేశాను ఆల్రెడీ వాజ్ మేడ్ బై మై స్టూడెంట్ ఓకే సో ఈ ఎక్సెల్ షీట్లో ఇఫ్ ఐ పుట్ ద క్యాపిటల్ మీకు క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను త్రీ ల్యాక్స్ ఇస్ ద క్యాపిటల్ ఓకే ఆ తర్వాత ఈచ్ స్టాక్లో మనం జనరేట్ చేసిన ఈచ్ స్టాక్లో మనం ఈ త్రీ స్టాక్స్లో వన్ వన్ ల్యాక్ అని చెప్పాను ఇక్కడ ఐఈఎక్స్ మనం తీసుకునే స్టాక్ టూ టూ వన్ సెవెన్ నేను మీకు ఎంట్రీ చెప్పాను సో లెట్ లెట్ ఇట్ బి టూ వన్ ఎయిట్ ఓకే సో టూ వన్ ఎయిట్ అబౌవ్ సస్టైన్ అవుతుంటే అండ్ స్టాప్ లాస్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ నేను మీకు చెప్పాను టార్గెట్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ టూ ఎయిటీ ఫైవ్ ఓకే సో ఈ టూ ఎయిటీ ఫైవ్ కనుక మనం టార్గెట్ ప్రైస్ తీసుకున్నట్లయితే మనకి రిస్క్ రివార్డ్ ఈజ్ కేవలం వన్ ఈజ్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఓకే సో ప్రస్తుతానికి టూ ఎయిటీ ఫైవ్ అనుకుందాం విచ్ ఇస్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఆ తర్వాత నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు వన్ ల్యాక్కి వీ కెన్ పర్చేజ్ ఫోర్ ఫిఫ్టీ యూనిట్స్ అలాగే యాక్చువల్ అమౌంట్ ఇస్ వన్ ల్యాక్ ప్రాఫిట్ ఈ స్ట్రాటజీ ఈ అనాలిసిస్ మన డైరెక్షన్లోకి వెళ్తే ప్రాఫిట్ ఈజ్ థర్టీ థౌజండ్ బట్ లాస్ ఈజ్ నైన్టీన్ థౌసండ్ ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ లాస్ అనుకుందాం సో లాస్ ఈజ్ ట్వంటీ థౌసండ్ విచ్ ఈక్వల్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ వన్ ల్యాక్ సో నేను మీకు చెప్పాను కదా ఇన్వెస్ట్మెంట్స్ ఒకసారి ఇదే ఫస్ట్ టైం మీరు కనుక మన వీడియోకి వస్తే కనుక ఫస్ట్ సేరాలో చూడండి ఒకసారి వై ట్వంటీ పర్సెంట్ ఈజ్ ఓకే ఇది మాక్సిమం ట్వంటీ పర్సెంట్ ఈజ్ వై ట్వంటీ పర్సెంట్ స్టాప్ లాస్ ఆన్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఓకే అని చెప్పి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే ఈ ట్వంటీ పర్సెంట్ కనుక మీరు నాట్ ఓకే అయితే దెన్ వీ వీ విల్ నాట్ గో ఇన్ టు ట్రేడ్స్ ఓకే సో ఈ క్లియర్ ప్రాసెస్ అంతా ఈ ఎక్సెల్ షీట్ని మనం పొజిషన్ సైజింగ్ ఎలా వాడాలి ఏంటి అని క్లియర్గా ఐ హ్యాడ్ మెన్షన్ ఇన్ ద ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో చూడండి ఆ తర్వాత సెకండ్ అశోక్ లేని చూడండి ఆ తర్వాత థర్డ్ ఈ వీడియోని మీరు కంప్లీట్ చేయండి ఓకే సో మాక్సిమమ్ ఐ విల్ లూజ్ ఇస్ థర్టీ పర్సెంట్ సో వన్స్ ఈ స్టాక్ కనుక లైక్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్లు టూ ఎయిటీ ఫైవ్ ఫస్ట్ టూ ఎయిటీ ఫైవ్ టార్గెట్స్ కనుక రీచ్ అయితే జస్ట్ సెకండ్ ఓకే ఓకే సో ఫస్ట్ కనుక టూ ఎయిటీ టార్గెట్స్ టార్గెట్స్ కనుక మనకి అచీవ్ అయితే ఓకే ఆ తర్వాత ఐఆమ్ సీయింగ్ దిస్ టాకెట్ త్రీ ఫిఫ్టీ ఓకే సో టూ ఎయిటీ యాజ్ పర్ ప్యాటర్న్ ఆల్సో ఇట్ ఈస్ టూ ఎయిటీ ఓకే సో ఇక్కడ మీరు డైలీ చార్జ్లోకి ఒకసారి వెళ్దాం సారీ ఓకే సో ఈ ఏరియా మీరు ప్యాటర్న్స్ బేస్డ్ ట్రేడ్స్ కనుక తీసుకున్నట్లయితే లోయెస్ట్ పాయింట్ ఇలా తీసుకొని ఓకే వీ కెన్ కీప్ ఇట్ హియర్ సో ఇక్కడ కూడా కెన్ సీ సారీ ఓకే సో ఇలాగా మీరు ప్యాటర్న్స్ని చూసినా కానీ యూఆర్ గెట్టింగ్ ఆల్మోస్ట్ టూ సెవెంటీ ఫైవ్ ఆర్ టూ ఎయిటీ ఓకే సో నెక్స్ట్ టార్గెట్స్ సారీ నెక్స్ట్ టార్గెట్స్ ఆర్ త్రీ ఫిఫ్టీ ఓకే సో ఇఫ్ ఇప్పుడు నేను ఇక్కడ టూ ఈ టూ ఎయిటీ ఫైవ్ ప్లేస్లో ఇఫ్ ఐఎమ్ కీపింగ్ త్రీ ఫిఫ్టీ నా ఎనాలిసిస్ ప్రాపర్గా వెళ్ళి టూ ఎయిటీన్ క్రాస్ చేసిందంటే టూ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ క్రాస్ చేస్తే దెన్ ద నెక్స్ట్ స్టాప్ విల్ బీ ఆన్ త్రీ ఫిఫ్టీ సో త్రీ ఫిఫ్టీ ఒకవేళ మనం టార్గెట్ అంటే కనుక వీఆర్ గెటింగ్ వన్ ఇస్ టు త్రీ రిస్క్ రివార్డ్ ఆ టైంలో అవర్ రిస్క్ ఈజ్ సేమ్ విచ్ ఈస్ ట్వంటీ థౌజండ్ బట్ అవర్ ప్రాఫిట్ ఈజ్ బికమింగ్ ఫ్రమ్ ట్వ థర్టీ థౌజండ్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ ఓకే సో నేను ఇంతకుముందు మీతో ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను హౌ ఐ విల్ టేక్ ద రిస్క్ రివార్డ్ ఫ్రమ్ వన్ ఇస్ టూ టూ వన్ ఇస్ టూ త్రీ టూ వన్ ఇస్ టూ ఫైవ్ వన్ ఇస్ టూ సిక్స్ వన్ ఇస్ ఈష్ సెవెన్ అని చెప్పి ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఓకే సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రైట్ ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ డోంట్ జంప్ నౌ ఇప్పుడే వెళ్ళకండి లెట్ ఇట్ సస్టైన్ అబౌట్ టూ వన్ ఎయిట్ టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఆన్ వీక్లీ బేసిస్ పైన ఇఫ్ ఇట్ ఈస్ సస్టైనింగ్ డోంట్ వరీ ఇట్ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్ ఓకే సో ఇప్పటివరకు మీకు ఎనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఆ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ సో వీడియో మనకి లైక్ చేస్తే యూట్యూబ్ మిగతా వాళ్ళతో కూడా మన వీడియోని షేర్ చేస్తూ ఉంటుంది ఓకే ఎక్కువ మందికి సజెస్టెడ్ వీడియోస్లో వస్తుంది సో అలాగే వీడియోని లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్ ఉంటే స్టాక్ మార్కెట్లో వాళ్ళతో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియో మీకు అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో కూడా హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో పైన మీ కామెంట్స్ని తెలపండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్